ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృష్టి రాసి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురితో గోచరిస్తుంది మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనుకబడు పొడిచే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా అంకితభావంతో కృషి చేస్తారు అయితే ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుందామా అని ఆలోచన చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళ స్థితి గురించి వాళ్ళ వివాహాది శుభకార్యాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలనే మీరు సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మనల్ని మనం సంస్కరించుకోవాలి మన తప్పులు మనమే సరిదిద్దుకోవాలి అనేటువంటి భావనలో ఉంటారు ఈ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు గృహప్రవేశం నిర్మాణం శ్రీమద్ధం అన్నప్రాసర అక్షరాభ్యాసం ఉపనయనాది కార్యక్రమాల్ని విధి విధానంగా చేయగలుగుతారు ఏది ఎవరప్పటికీ మనం భగవంతుడు అనుగ్రహం లేదు ఏమీ సాధించలేము అనేటువంటి ఉద్దేశంతో దీక్షా కార్యక్రమాలు తీసుకొని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు అదే కోణంలో సిద్ధ గ్రంథాన్ని ఉపయోగిస్తండి దీక్ష సిద్ధిస్తుతి అష్టములుగా తేలతో దీపారాధన చేయండి అష్టైశ్వర్యాలు సప్రాప్తిస్తాయి ప్రతి విషయంలో కూడాను భగవంతుడిని అండగా ఉండి నడిపిస్తున్నాడనేటువంటి భావన వీరు కలిగుట్టారు స్వయం శక్తి గురించి తక్కువగా అంచనా వేయరు నా ప్రయత్నం నేను చేస్తాను ఫలితం మాత్రం భరవేశ్వరి యొక్క అధీనం అనేటువంటి భావంలో ఇటు కష్టపడి పనిచేసి దేవుడి మీద భారం వదిలేస్తారు అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడు అనేదే భారం అనే పద్ధతులు మీరు వెళ్ళరు కష్టానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు క్రమశిక్షణకి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు సమస్యలు లేని చోట సమస్యలు సృష్టించే వ్యక్తుల్ని దూరంగా ఉంచుతారు శిల సారథ్యం చేసేవాళ్ళు పక్కన ఉండకూడదని మీ సిద్ధాంతం అదేవిధంగా ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక జిగులు ఉంటుంది ఈ రాశిలో జన్మించే స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చెప్పదగినటువంటి సూచన